నువ్వనుకునేని జరిగిపోతాయి నీ జాతకమే మారిపోతది ఏంట్రా చెప్పని మొహమాట పడుతున్నావు నువ్వు లెగ్గానే ఫస్ట్ ఫస్ట్ చూసింది నేరేడి పండ్లు అంటే అందమైన ముఖానే కదరా ఏడి చావలే నీ ముఖం చూస్తుంటే ఉన్న ఉద్యోగం కూడా పోయేది నేను చూసింది నీ ఫేస్ కాదులే నా ఫేస్ కాదా కాదా అనవసరంగా ఎక్కువ బిల్డప్ ఇచ్చాను నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిద్ర లేవగానే అదిగోడు చూడు ఆయన మొహమే చూసేవాడిని లేచిన దగ్గర నుంచి దేవుడా దేవుడా అని ఆయన్నే తలుచుకునేవాడిని ఏనాడు నాకు ఆయన మంచి చేయలేదు కానీ నువ్వెవరో నాకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు పొద్దున్నే నీకు జస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పానంతే ఆఫీస్కి వెళ్ళగానే మేనేజర్ని అయిపోయినన్నారు నీకు తెలుసా నా జీవితంలో ఫస్ట్ టైం నేను అనుకుని జరిగింది ఇదంతా కళ్ళు తెరవగానే నీ అందమైన మొహం చూడటం వల్లే జరిగిందని నా నమ్మకం ఇక్కడి నుంచి నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు అక్కడ జరగవయ్యా మా ఫ్రెండ్ వచ్చేసింది చూడు వినాయక ఇక్కడి నుంచి నా పూజలన్నీ ఈ అమ్మాయికే అది నువ్వు కళ్ళారా చూడాలి ఉడుక్కోవాలి చిలక్కి చెప్పినట్టు చెప్పాను అడిగినవన్నీ ఇచ్చేవయ్యా అని విన్నావా ఇప్పుడు నువ్వు ఎలక్కి చెప్పినా వెనక్కి తిరిగి చూసేది లేదు నువ్వేం ఫీల్ అవ్వకు ఫ్రెండు దీనికి ఇలాగే జరగాలి చేసేదే ఉండదు గాని రోజు పూజలు పురస్కారాలు పొగుడుతూ పెద్ద పెద్ద పద్యాలు నా వల్ల కాదు ఈ రోజు నుంచి అన్ని బంద్ నువ్వా నేనే ఆస్తులు కావాలను కదా పేపర్లు తెచ్చాను త్వరగా లోన్ ఇచ్చే ఏంటి ఇల్లా పొలం చూసుకా ఏంటయ్యా ఈయన ఇలా శిల విగ్రహాలు అయిపోయాడు అంత లేని మన ఆస్తి చూసే అంత భయంకరమైన ఆస్తి ఏంటో ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ నీదా కావాలంటే దస్తావేజులు చూడు అవును నెలబాలుడు ట్యాంక్ బండ్ వీడిదని దస్తావేజు పుట్టించాడు ఇదిగా హుస్సేన్ సాగర్ కూడా రాయమన్నాను వెదాలు అంచం ఎక్కువ అడిగాడు ఈ ఆస్తి సరిపోద్దా ఇంకేమైనా ఆస్తులు కావాలా ఇంకా ఉన్నాయా చార్మినార్ కూడా మన పేరు మీద రాసిందే చార్మినార్ నీదా అవునా కావాలంటే చూడు చార్మినార్ పక్కన నిలబడి ఫోటో తీయించుకున్నాను ఇప్పుడు నువ్వు కాజోల్తో ఫోటో దిగావనుకో కాజోల్ నీదే పొద్దా అవునా ఆ ఫోటో కావాలని తెచ్చేస్తాను కాజోల్తో మా రాజోలే ఏమండి మీ టైం వేస్ట్ చేసుకోకుండా నా లోన్ బేగ్ ఇచ్చండి ఈ ప్రాపర్టీస్ పెట్టుకుని నేను లోన్ ఇస్తే గోన్సచ్ భుజాన్ని వేసుకుని ఊరంతా అడుక్కు తినాలరా ఓహో పాప మీ ఉద్యోగానికే ప్రమాదం అయితే అది వద్దులే ఇదిగా ఇది చూడు దీన్ని కాదనే దమ్ ఎప్పటికీ లేదు ఏంటో అసెంబ్లీ ఏంటి ఎమ్మెల్యే సంతకాలు కూడా ఉన్నాయండి ఆటోగ్రాఫ్లు అడిగాను ఎక్కడ మరి పెట్టేశారు 276 మంది 2/3 మెజారిటీ బిల్లు పాస్ అయిపోతుంది నువ్వు లోన్ పాస్ చేసి ఒరే నీ పెంట ఐడియాలతో నువ్వు చాలా చేసేలా ఉన్నావు అది కాదు ప్రైవేట్ ప్రాపర్టీ నీది ఏమైనా ఉంటే చెప్పు ప్రైవేట్ ప్రాపర్టీయా అయితే ఈటీవీ పెట్టుకోండి ఈటీవీ నీదే అవునా నా టీవీ పెట్టినప్పుడల్లా ఈటీవీ మీదే ఈటీవీ మీద నాతో చెప్తూ ఉంటారు ఈటీవీ మీ టీవీ అన్నారు కానీ ఈటీవీ నీ టీవీ అన్నది కదా కాబట్టి అది మనందరిదే మీరు ఒక్కరే తాగట్టేస్తాం కుదరదు అయితే మరేమి తేవాలి ఒరే నువ్వు కష్టపడి సంపాదించి నీ సొంత ప్రాపర్టీ ఉంటే పట్టారా అంటే ఒరే వీడితో మాట్లాడుతున్నా మెంటల్ వచ్చేసేలా ఉంది కొంచెం వీడు బోధపడలే చెప్పు ఇప్పుడు నీ కష్టార్జితం నీ సొంతం ఏమన్నా ఉంటే తీసుకురా అదేదో ముందే చెప్పొచ్చు కదా అదే చెప్పాను రా యదవా సర్లే నేను చెమటం వచ్చి కష్టపడి సంపాదించిన సొంత ఆస్తినే తెస్తాలే కొంచెం సెంటు కొట్టి తిండే అదెందుగా చెమటకంపు కదా భరించలేం ఓహో అది నిజమేలే రే అమ్మాయి గురించి చెప్పి చెప్పిన బుర్ర తినేస్తున్నావురా ఆ ప్రభావం బ్రెయిన్ ట్యూమర్ వచ్చేది రే అమ్మాయి ఫోటో ఇంట్లో ఉంటే చాలు ఎప్పుడు తలుపు తట్టే దురదృష్టం కూడా దూరంగా పారిపోతుంది అంటే అమ్మాయి పొలాలెట్టే దిష్టి బొమ్మ టైప్ అనమాట రే నా కోపం తెప్పించుకో ఆ ఫోటో రాకముందు ఎలా ఉండేవాడిని ఇలాగే ఉండేవాడు లేదురా ఇంతకు ముందు నాకు నమ్మకం ఉండేది నేను దేని మీద ఆశపడ్డా దక్కదని ఇప్పుడు ఆ ఫీలింగ్ పోయిందిరా ఆ మొహం చూస్తే చాలు నేను ఏది అనుకుంటే అది జరిగి తీరుతున్నా నమ్మకం కలుగుతుంది ఒకసారి అట్టి చూడు ఒరే నీ ఫోటో పట్టి టీవీలోకి వచ్చిందంట్రా ఒరే ఆ ఫేస్ చూడాలి ఎంత కలగా ఉందా మళ్ళీ నాకు దర్శనం ఇచ్చిందంటే ఏదో శుభం జరగబోతుందంటే నువ్వు బాగా ఫోటో ఎడిక్ట్ అయిపోయావురా ఏదో ఒకసారి సుడి తిరిగింది కదా ఆత్మ తిరిగేద్దా గ్యారంటీగా తిరుగుతుందిరా ఫోటోలో అమ్మాయి ముఖం చూశాను మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది ఇప్పుడు టీవీలో అమ్మాయి ముఖం చూశాను తప్పకుండా ఏదో మంచి జరుగుతుంది మేనేజర్ కంటే పెద్ద పోస్టులు ఏం లేవు సూర్య అంకుల్ మీరా నీకోసం మీ ఇంటికి వెళ్ళి వస్తున్నానయ్యా ఎందుకు అంకుల్ నీకు శుభవార్త మనం కోర్టులో కేసు గెలిచాం
निद्र पट्टदु मरोस्तानु नी जीवित मतो जरगोरा अंदर डे मोद अम्मा फोटो पंपी अम्मा नचते चपंडी वेने पटेस्तान अदेद राड्रस वनरा अभी चारवल चोटे चेरी इप्तना विन नू चेक अम्मा टालू कड़ते आम्मा मेल कड़ता कष्ट అలాంటిది మిమ్మల్ని ఎలా టచ్ చేయగలనండి చేసి చేస్తనే ఎలా చేయగలనని నన్నే అడుగుతున్నావా హలో ఏంటి స్పీచ్ తాగి చేస్తున్నావు అసలు నీ బాధ టచ్ చేసినందుకు కాదు టచ్ చేయనందుకు కదా ఏ ఊరకరా అరే చూడండి బై మిస్టేక్ నేను మిమ్మల్ని టచ్ చేస్తుంటే ఐ యామ్ సారీ అండి అరే ఏవి చేయినని నువ్వు సారీ చెప్తావేంట్రా అతన్ని చూస్తుంటే ఆకతాయి కుర్రాల్లా లేడమ్మా మీరు ఊరుకోండి ఇందాకటి నుంచి నన్ను సారీ అండి మిమ్మల్ని అనవసరంగా తిట్టాను ఇట్స్ ఓకే అండి మేడం సీట్ కాలేని కూర్చోండి లేకపోతే ఎవరైనా టచ్ చేస్తారు ఏయ్ పదరా సరే వస్తానండి యాండి హారతి తీసుకోండి హార్ట్ కరేజీలో పెట్టు తర్వాత తీసుకుంటాను ఇది పెసరటేం కాదు ఇవాళ కార్తీక సోమవారం మీరు ఎలాగూ పూజలు చేయరు కనీసం హారతిన తీసుకోండి పుణ్యం వస్తుంది ఎల్ఐసి పాలసీ తీసుకొని చస్తే డబ్బు వస్తుంది అది ఇన్సూరెన్స్ రూల్ పేడ తీసుకొని గోడకేస్తే పెడకొస్తుంది అది పేడ రూల్ హారతి తీసుకుంటే పుణ్యం ఎలా వస్తుంది ఇది ఏ రూల్ అబ్బా అన్నిటికీ రూలు రుబ్రోలు అనకండి నాకు దేవుడంటే నమ్మకం లేదు అయినా నువ్వు పూజలు చేస్తున్నా ఎందుకు ఊరుకుంటున్నానంటే రూల్ భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తి స్వేచ్ఛకు అడ్డు రాకూడదు అనే రూల్ ఉంది సో నీ ఇష్టం నీది నా ఇష్టం నాది దాన్ని క్రాస్ చేస్తే నేను ఒప్పుకోను సారీ అబ్బబ్బా ఒక దేవుడు లేదు దండం లేదు మీ వెర్రితో నా పిచ్చెక్కుతుంది నాకు నిన్ను కట్టుకున్నప్పుడే ఎక్కింది అంత బాధపడేవాడు పెళ్లి కాకముందు నా కోసం గోడ ఎందుకు దూకారో నేను నీ కోసం దూకేనా బంతి కోసం దూకాను మీ నాన్న నీ కోసం అనుకొని గొడవ చేసి బోర్లు చేసి పెళ్లి చేసాడు వెళ్ళి కాఫీ పట్రా అయ్యగారు వచ్చేసా గోడ కుర్చీవై నేను వెయ్యమన్నది గోడ కుర్చీ గోడకి కుర్చీ కాదు ఎందుకు వేయాలి పనెగ్గొట్టి పారిపోయినందుకు నేనేం పారిపోలేదు సిక్లీవ్ పెట్టి నటరాజ్ దగ్గరికి వెళ్ళాను ఆయన డాక్టరా కాదు మా వంశ విరాట్ ఏ హోటల్లో దిగాడు హోటల్లో దిగడాక ఆయన మనిషి కాదు సాక్షాత్తు చిదంబరంలో కొలు ఉన్న నటరాజ స్వరూపం కష్టపడి వెళ్ళాను వెళ్ళేం చేశావు కొబ్బరికాయ కొట్టాను కొడితే వచ్చింది ఒక చక్క ప్రసాదం వచ్చింది అంటే రెండో చక్క బొక్క అన్నమాట ఖర్చు ఎంత అయింది 2000 అదో బొక్క ఆ మాత్రం దానికి చిదంబరం దాకా వెళ్ళాలా దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడంటారు ఆరుల ప్రకారం మనింట్లో కూడా ఉంటాడు అలాంటప్పుడు సపోజ్ ఆ కొబ్బరికాయ మనింట్లోనే కొడితే రెండో చెక్క కూడా పచ్చడికి మిగిలేది 2000 దోల తీరేవు కదా 2000 రెండో కొబ్బరి చెక్క అని చూసుకుంటే మా వంశ సాంప్రదాయం దెబ్బ తింటుంది బా నీకో వంశం దానికో బోడి సాంప్రదాయం అయ్యగారు నన్నేమయినానండి నా వంశాన్ని మాత్రం ఏమీ అనంతు అంటే ఏం చేస్తావరా చంపుతావా నరుకుతావా ఏం చేస్తావరా ఏం చేస్తావు అని నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్ ఏదో ఒకటి చేసేయగలను కంట్రోల్ కంట్రోల్ నా బాధ ఏంటంటే నువ్వే ఒక బెల్లం కొట్టిన రాయి ఆ చిదంబరంలోది రాయే అంటే ఒక రాయి ఇంకొక రాయిని చూడడానికి చిదంబరం దాకా వెళ్ళిందన్నమాట ఏంట్రా సౌండ్ జేబులో జంతికలు నలిపాను ఎందుకు తినడానికి ఈజీగా ఉంటాయని రూల్స్ ప్రకారం జంతికలు జంతికలుగానే తినాలి
అలా నలిపి రూల్స్ తప్పేవో రాయిచ్చు కొడతాను అవునరే చిదంబరంలో మీ నటరాజ స్వామి ఎలా ఉంటాడరా వెరీ గుడ్ అలా ఒక గంట సేపు నిలబడు నేనా నువ్వే నేను ఎలా నిలబడగలనండి బాబు ఏ మీ వంశదేవ నిలబడగలేను నువ్వు నిలబడడానికి ఆయన రాయండి బాబు నేను చెప్పేది అదేనండి బాబు నిచ్చో ఏంటమ్మా ఏం లేదు నాన్న ఆయన పోస్ట్ చూసి వాడేమన్నా తాజ్మహల్ అలా చూస్తుండిపోవడానికి నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా నిలబడతాడు అన్నట్టు ఆ దిలీప్ మరి రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా తయారయ్యాడు ఇంతవరకు అద్దె ఇవ్వలేదు ఒకసారి వెళ్ళి అడిగిరా అలాగే నాన్న